आजाद का अमृत महोत्सव लो भागंगा जूनियर सिविल जज शेख अरीफा आध्वर्यंलो चित्तूर जिल्ला सच्चिवेडुलो न्याय विज्ञान सदस्सु कोर्टु आवरणलो निर्वहिंचारु। अक्टोबर 2వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు। आजादी का अमृत महोत्सव कार्यक्रम स्टार्ट जी मन सुप्रीम कोर्ट वो मरी हाईकोर्ट वारी आदेश मेरे को अक्टोबर 2 नीचे नवंबर 14 वरकू चय जरूर यह कार्यक्रम में भाग में मन डीएलएसए सेक्रेटरी गारु इकड़की विचे जी सार प्रोग्राम्स विवरिस्तार प्रोग्राम भाग में सार अच्छी वच्चार काबट्टी चित्तूर नीचे इकड़क वच्चार काबट्टी इकड़ र्याली पेट्टडं कूडा जरिगिंदी। र्याली भाग में अंदर अक्कड న్యాయ సేవల గురించి ఎవరెవరికి న్యాయ సేవలు అందుతాయి అన్న దాని గురించి చర్చించడం కూడా జరిగింది। మేడం మండలంలో మీరు కార్యక్రమాలు చేస్తూ వచ్చారు, ఇప్పటివరకు మండలంలోని ఎన్ని మండల పంచాయతీల్లో తిరిగినారు, ఏం కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు నుంచి అక్టోబర్ 2 నుంచి తరచుగా ప్రతి గ్రామానికి తిరుగుతున్నాము। మేము తిరగడమే కాకుండా ప్రతి అంటే ప్రతి ఆఫీసర్ ని కూడా పిలిచి మండల పరిధిలో ఎన్ని ఆఫీసర్స్ ఉన్నారో అందర్ని కూడా పిలిచి మీటింగ్ కండక్ట్ చేసి వారి చేత కూడా చెప్పించడం అనేది జరుగుతుంది। వారికి కొన్ని వీడియోస్ కూడా పంపించడం జరిగింది। వాడికి ఒకవేళ అర్థం కాకపోతే ఏం చెప్పాలో అనేది కూడా మేము చెప్పాము। తర్వాత వాళ్ళకి పాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది। వాళ్ళ చేత కూడా డోర్ టు డోర్ కూడా జరుగుడం జరుగుతుంది। ప్రజలకి నా యొక్క అభినందన అభినందన మందారమాల యొక్క సత్యవేడు అంటేనే సత్యాన్ని వేడకండి మన యొక్క రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే ట్రయంఫ్ అలోన్ విన్స్ అంటే సత్యమేవే జయతే అన్న వేదకాలం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క నానుడిని ప్రతి ఒక్క మనిషి మనసులో చెరగని ముద్ర వేసే విధంగా చేసే ప్రయత్నమే ఈ యొక్క 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకల్ని అత్యంత వైభవంగా దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం। దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గౌరవ సుప్రీం కోర్టు వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ అలాగే వారి సూచనల మేరకు మన స్టేట్ లీగల్ సర్వీస్ బాడీ ఇక్కడ చిత్తూరు జిల్లాలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సచివేయడికి వచ్చేటప్పటికి మండల్ లీగల్ సర్వీస్ కమిటీ వారి ఆధ్వర్యంలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో మన ఆరిఫా మేడం ఉన్నారు। ఆరిఫా మేడం చాలా నాయకత్వ లక్షణాలు కొనికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి, చాలా చక్కగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని నేను తెలుసుకొని చాలా ఆనందపడుతున్నాను। అయితే మనందరికీ ఒక బేసిక్ గా ఒక డౌట్ వస్తుంది, న్యాయ వ్యవస్థ ఏంటి, ప్రజల్లోకి ఎందుకు రావాలి, రావాల్సిన అవసరం ఏంటి అంటే దానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో 675,000 గ్రామాలు ఉంటే 675,000 గ్రామాల్లో స్వాతంత్ర ఫలాలు అందటలేదు అంటే మనం వి ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు పీపుల్ అంటే అసలు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించుకుందే ప్రజలమైన మనం, ప్రజల కోసం ప్రజల సేవకై అన్న ఆ విషయాన్ని ఆ నానుడిని అంటే మనం అసలు మనం రాజ్యాంగ పీఠిక మనం చూస్తే ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంట, దాంట్లో అసలు బిగిన్ అయ్యేదే వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అనంట। మన రాజ్యాంగ ఫలాన్ని ప్రతి ఒక్క భారతదేశ పౌరుడికి అందాలన్న ఒక కృత నిశ్చయంతో న్యాయ వ్యవస్థ ముందుకెళ్తుంది। ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ 13 మండల్ లీగల్ సర్వీస్ కమిటీలు ఉన్నాయి। ఈ 13 మండల్ లీగల్ సర్వీస్ కమిటీలు సపోజ్ తిరుపతి, శ్రీకాళహస్తి, సచివేడు, అట్లనే మీరు చూస్తే నగిరి, పుత్తూరు, మదనపల్లి, ఇలా 13 మండల్ లీగల్ సర్వీస్ కమిటీల్లో కూడా ఎంతో చైతన్యవంతంగా ఈ యొక్క కార్యక్రమాలను మేము చేయడానికి కారణం ఏంటంటే ప్రజల్ని న్యాయపరమైన అంశాల మీద చైతన్యపరచు, అంటే వాళ్ళకి ఏం హక్కులు ఉన్నాయి, హక్కు అంటే ఏంటి, అసలు బాధ్యతలు అంటే ఏంటి, అంటే హక్కులు ఉంటేనే ఆ హక్కు ఒక్కటేనా ఉంటుంది, రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎక్కడైతే హక్కు ఉందో అక్కడ బాధ్యత కూడా ఉంది, కాబట్టి ఆ బాధ్యతలు ఏంటి, హక్కులు ఏంటి, ఇవన్నీ కూడా ఒక సమిష్టి కృషితో ప్రతి ఇప్పుడు ఈ రోజున మీరు చూస్తే ర్యాలీలో స్టూడెంట్స్ దగ్గర నుంచి న్యాయవాదుల దగ్గర నుంచి గౌరవ న్యాయవాదుల దగ్గర నుంచి మరి పోలీసులు
అలాగే న్యాయమూర్తులు పారాలీగల్ వాలంటీర్స్ ఏ డిపార్ట్మెంట్ పార్టిసిపేట్ చేయలేదు చెప్పండి. ఎందుకు దీనికి కారణం ఏంటి? అన్ని డిపార్ట్మెంట్లు ఎందుకు ఒక సమిష్టితో ఈ కార్యక్రమం చేస్తున్నామంటే దానికి కారణం సుప్రీంకోర్టు వారి ఆదేశం. ప్రతి అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ యొక్క స్వాతంత్రం పొందిన అమృతాన్ని ప్రతి జీవి ప్రతి పౌరుడికి అందించాలంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలన్న ఆ అంశాన్ని మేము సెన్సిటైజ్ చేసి ఈ రోజున జిల్లా వ్యాప్తంగా అనేకమైన మొక్కలు నాటాం ఈ చైతన్యవంతమైనటువంటి కార్యక్రమం. కాబట్టి ప్రజలందరికీ ఈ న్యాయ ఫలాలు అందించడానికి ఈ యొక్క బృహత్ కార్యక్రమాలన్నీ చేపడుతున్నామని మీ అందరికీ తెలియజేస్తూ స్వాతంత్ర ఫలాలు ప్రతి వాళ్ళకి అందాలని నేను. సార్ ఇప్పటి వరకు జిల్లాలో ఎన్ని ప్రాంతాలు పర్యటించినారు సార్? నేను జిల్లాలో పుత్తూరు, నగిరి, తర్వాత శ్రీకాళహస్తి, నెక్స్ట్ సచివేడి ఈ యొక్క ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అయితే మన సుప్రీంకోర్టు వారి యొక్క గౌరవ సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు మేము పర్యటించడమే కాకుండా అక్కడ సోషల్ సర్వేలు కూడా నిర్వహిస్తున్నాం. సోషల్ సర్వేలు అంటే సామాజిక రుగ్మతలు ఉన్నటువంటి అంశాలని మేము ఎగ్జామిన్ చేసి వాటిని అక్కడికక్కడికే పరిష్కారం చేయటము లేదు అని ప్రయత్నం చేసి సాధించడం చేస్తున్నాం. ఉదాహరణకి నగిరిలో ఒక నేను ఏపీఎస్ఆర్టీసీ నగిరి బస్ డిపోలో అని మేము ఒక కార్యక్రమం చేసినప్పుడు అక్కడ ఒక ప్రశ్న నన్ను అడిగారు ప్రజలు. సార్ మాకు శాండ్ ఇక్కడ చాలా ప్రేమ అయిపోతుంది, నేను మేము 4,000 5,000 పెడితే కానీ ట్రాక్టర్ రావట్లేదు. నేను వెంటనే ఎంఆర్ఓ గారికి చేసాం, ఫోన్ చేసాం. దెన్ అండ్ దెన్ మేము వీ హ్యావ్ గివెన్ ఏ సొల్యూషన్ టు ది పీపుల్. అలాగే పోలీసు వారిని కూడా మేము ఎంతో చైతన్యపరుస్తున్నాం. ఎన్నో అంశాల మీద వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి, లీగల్ పరమైన లీగల్ ఇష్యూస్ మీద. ఆ లీగల్ ఇష్యూస్ మీద వాళ్ళని చైతన్యపరచడం, వాళ్ళకు ఉన్న డౌట్ని నివృత్తి చేయడం, ఇలాగా ఎంతో చైతన్యవంతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేయడానికి ఒక ఇంత డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీగా గర్వపడుతున్నాను. సార్ జిల్లా మేజిస్ట్రేట్గా ఈ జిల్లా ప్రజలకి ముఖ్యంగా మీడియా మూలకంగా 4 మాటల్లో క్లుప్తంగా తెలియజేయండి సార్. న్యాయ సేవలు అన్నవి మనందరికీ ఉన్నాయి. న్యాయ సేవలకి ధనిక భేద ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేవు. అందరూ కూడా ఈ న్యాయ సేవలను పొందొచ్చు. ఉచిత న్యాయవాదిని పొందే హక్కు ఉంది, అలాగే ఉచిత న్యాయ సలహాలు పొందే హక్కు ఉంది. ఉచిత న్యాయ సలహాలు అంటే మీరు అనుకుంటున్నారేమో ఎలా ఇస్తారని, మేము డిఎల్ఎస్ఏలో కానీ మండల లీగల్ సర్వీస్ కమిటీల లెవెల్లో కానీ రిటైనర్ లాయర్ వ్యవస్థను పెట్టాం. రిటైనర్ లాయర్ గారికి గౌరవ వేతనం ఇస్తూ వారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకి వారికి ఉన్నటువంటి సందేహాలన్నింటిని కూడా మరి తీర్చడానికి వారు ఉన్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి సేవలు, ప్రీ లిటిగేషన్ పిటిషన్స్ ఎన్నో మేము రోజు పరిష్కరిస్తున్నాం. అలాగే లోక్ అదాలత్లో మొన్న 11/9/2021 జరిగినటువంటి లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 4,238 కేసు ఒకటే రోజున పరిష్కారం చేసి 13 కోట్ల రూపాయలు రుసుమని ప్రజలకి పరిహారంగా ఇప్పించామంటే ఈ లోక్ అదాలత్ల యొక్క పాత్ర, ఈ యొక్క సత్వర న్యాయాన్ని అంది